हेलो गाइस वेलकम बैक टू ट्रीना वर्ल्ड। सो ई रोज़ ई वीडियोलो मीरु चूडबोतुन्नारु रकरकाल पक्षुलंडी रामचिलकल्लो ओक 6-7 रकालु अंटे नल्ल रामचिलक अनेसि पसुपु रामचिलक पच्च रामचिलक इंकि पावुरालु अंड इवेंटो इवि चिन्न विंत विंतगा पक्षुलु अयिते उन्नायि। అండ్ చూసుకుంటూ పోతే అమెరికా ఎలకలు ఉన్నాయి, కుందేళ్ళు, చెమరపిల్లులు, అండ్ ఒక కుక్క అయితే చాలా అల్లరి కుక్క అయితే ఉంది దీంట్లో, అండ్ చేపలు అయితే చాలా రకాలు, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి। సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే షూట్ చేశాను, ఇదంతా మీకోసమే, జస్ట్ చూసి ఆనందించండి। అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను వీడియో పెట్టగానే। సో ఇప్పటి వరకు మన ఛానల్లో 1000కి పైగా వీడియోలు చేశాము, సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఆ వీడియోస్, చాలా బాగుంటాయండి। స్టార్టింగ్ నుంచి వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్కువ తీసాము, న్యాచురల్గా ట్రావెల్ విత్ నేచర్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్లు చాలా ఉంటాయి, కైలాసగిరి అనేసి చాలా చాలా ఉంటాయి ఇక్కడ చూడండి। సమరపిల్లలు వాటి ఆహారం ఏంటి అంటే క్యాబేజీ బుట్ట, క్యాబేజీ ఉంటుంది కదా అవి కొరుక్కొని కుచ్చుకుచ్చుకుచ్చుకుచ్చు తింటున్నాయండి। ఇవి కుందేలు, వాస్తవానికి నాకు సరిగ్గా తెలియదండి కుందేలు సమరపిల్లి డిఫరెన్స్ ఏంటండి, సో నేను అవి ఇవి ఒకటే ఏమో అనుకుంటుంటాను కొన్ని కొన్నిసార్లు। సో చూడండి చాలా బాగుంటుంది వీడియో అంతా, అమెరికా ఎలకలు అయితే కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంటాయి, ఇంకా కుక్క అయితే ఒకటి ఉందండి అల్లరి కుక్క। సో ఇక్కడైతే రామచిలకలు ఉన్నాయి, రకరకాలు చెప్పాను కదా ఇన్ని రకాల రామచిలకలు చూడండి, పసుపు, పచ్చ, తెలుపు, పైన నలుపు రామచిలకలు ఉన్నాయి, మామూలు లేవు, ఎన్ని రకాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ। అండ్ చూసుకుంటే ఆ కుక్క, ఆ పిల్లి, ఆ చేప పిల్లలు అయితే రకరకాలు, ఎర్ర చేపలు, పచ్చ చేపలు, నల్ల చేపలు, తెల్ల చేపలు, రంగులు రంగులు చేపలు చూసేయండి, ఇంకా లేట్ ఎందుకు వీడియో మొత్తం చూసేయండి। పిల్లి చూడండి ఇది మామూలు పిల్లి కాదు, తెల్ల కళ్ళు, నల్ల గుడ్లు వేసుకొని మేము అంటుంది అనమాట, దొరికితే కరిచేస్తా లేదంటే నాకు ఏదో ఒకటి ఇవ్వండి అన్నట్టు। దాని పక్కనే కుక్క ఉందండి, ఈ కుక్క అయితే చాలా పెంకి పిల్ల, ఈ కుక్క మామూలు పెంకి అయితే కాదు, చూడండి ఎలా ఎగురుతుంది, ఎవడురా నువ్వు, ఎవడురా, ఎందుకు వచ్చావురా, ఏట్రా అన్నట్టు దాని ఎక్స్ప్రెషన్ ఎగిరిపోతుంటుంది మనుషుల మీదకి, చూడడానికి జానడం ఉంది ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే। అలా చెప్పాను కదా అమెరికా ఎలకలు ఉన్నాయని, ఇవేనండి అమెరికా నుంచి వచ్చిన ఈ ఎలకలు, అమెరికన్ బ్రీడ్. సో మరి ఇవి ఎందుకు పెంచుతుంటారో తెలియదు, దీన్ని కూడా తీసుకొని పెంచుకునే వాళ్ళు ఉంటారా అనేది నాకు డౌట్ వస్తుంది। ఈ ఎలకలేటండి బాబు, ఎలకలు పెంచుకో ఏట అంత, అమెరికా ఎలకలు చూడండి తెల్లగా ఉన్నాయి, ఎర్ర మూతి, అయ్యి ఇంకా పెంకి పిల్ల వచ్చేసింది, మొత్తం నాకేస్తుంది, ఎందుకు నాకు తందో తెలియదు కానీ వచ్చే కరిచేద్దాం మొత్తం, ఏదో ఒకటి కరిచేయాలని చూస్తుంది రౌడీ, దీని బాధ ఏంటంటే దీనికి బయటకు వదిలేయాలి। సరేలేండి అలాగే చేపలు చూద్దాం రండి, రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ, మచ్చలు మచ్చలు, పసుపు పసుపు చేపట్లు, తెల్ల చేపలు, ఇంకా ఆ పక్కన చూసుకుంటే ఎర్ర చేపలు, ఇవే డిఫరెంట్, తోక అంతా ఎర్రగా ఉంది, ఒళ్ళంతా తెల్లగా ఉంది, ముందుకే మధ్యకే అదొక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అంటే పచ్చ చేపలు అండ్ ఏంటది పింక్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, కన్నులు విందుగా అయిపోయింది అనమాట చూసినప్పటికి నాకు। సో అలా చూసుకుంటూ పోతే చాలా అంటే చాలా రకాలు అయితే ఉన్నాయి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు। సో ఇదండి ఈరోజు మన వ్లాగ్, సో ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం, న్యాచురల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి, ఇంకా నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి లేట్ చేయకుండా షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి, ఓకేనా? ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి, రకరకాల రామచిలకలు అయితే మీరు చూడబోతున్నారు ఇంకా। ఈ రామచిలకలు చూడగానే నాకు వచ్చే పాట ఏంటంటే
ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని పాడాలని పెంచింది. చాలా అందంగా ఉన్నాయి ముచ్చటగా. ఇక్కడ చూడండి రామచిలుక ఒక డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. సో ఇది ఏ కలర్ అనేది నాకు రావట్లేదు. ఇంకు కలర్ అని చెప్పేస్తుంది నేనైతే సింపుల్ గా. ఈ కుక్క అయితే వెళ్ళిపోతున్నాడు. గొప్ప అల్లరి పిల్ల అండి, చాలా అల్లరి కుక్క ఇది. అయితే బయటికి వెళ్ళిపోవాలనే చూస్తుంది ఎప్పుడు చూడు.